రాష్ట్ర ప్రజల కోరిక. రైట్, ఒకసారి ఓట్ల సురేంద్ర నాయుడు గారి దగ్గరికి వెళ్దాం. సురేంద్ర నాయుడు గారు, సరే, ఎలక్షన్ కమిషన్ చేసిన వ్యాఖ్యలు కావచ్చు, నిన్న మొన్న జరిగిన డెవలప్మెంట్స్ కావచ్చు, ఒక 50 రోజుల పాటు మీకు ఒకసారి విజువలైజ్ చేసుకుంటే రాష్ట్రంలో ఒక భయానక వాతావరణం కనిపిస్తుంది అనేది అందరి మాట, సివిలియన్స్ మాట, నేను పార్టీల గురించి మాట్లాడలేదు. నిజంగా అలాంటి ప్యానిక్ సిచ్యుయేషన్ ఏదన్నా అది ఎమర్జ్ అవుతుందా, ఆల్రెడీ ఎమర్జ్ అయ్యి ఉందా రాష్ట్రంలో? సార్, ముందుగా మీకు, ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులందరికీ, అదేవిధంగా 99 వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక లోకానికి శుభోదయం తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఇందాక చాలా చక్కగా చెప్పారు బాలకోటయ్యన్న, అది 100% సత్యం సార్. ఇది ఎందుకంటున్నా అంటే, వీళ్ళు 4 సంవత్సరాల 10-11 నెలల కాలంలో కూడా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన రోజు నుండి కూడా తెలుగుదేశం కార్యకర్తల్ని, అదేవిధంగా ఎవరైతే వీళ్ళ అవినీతిని ప్రశ్నిస్తారో వీళ్ళందరి మీద కూడా దాడులు చేయడం, అవసరం అనుకుంటే వాళ్ళని పిచ్చోడుగా ముద్రేయడం, వాళ్ళు అంతటా వాళ్ళే గురేసుకుని చచ్చిపోయేటట్టుగా పురిగొల్పడం, అది కాలేదనుకుంటే మర్డర్ చేసి డోర్ డెలివరీ చేయడం, ఇదే కార్యక్రమం పెట్టుకున్నారు. అంటే వీళ్ళు 151 సీటు మనకు ప్రజలు మెచ్చి మనల్ని నచ్చి వేశారు. చంద్రబాబు గారి కంటే కూడా అద్భుతమైనటువంటి పరిపాలన మనల్ని అందిస్తారని చెప్పి మన మీద నమ్మకంతో ఇచ్చారు. మనం ఇంకా అద్భుతమైనటువంటి పరిపాలన ఇవ్వాలి, 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలనుకున్నాం కదా మనం అని చెప్పి ఆ దిశగా ముందుకు పోవాలి. ఎవరైతే ప్రశ్నిస్తారు, ఎవరైతే కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కానీ ప్రతిపక్ష కార్యకర్తలు మాట్లాడతారో వీళ్ళందరినీ కూడా నిర్మూలించుకుంటా వెళ్ళిపోతే రేపు మళ్ళా కూడా మనం 30 సంవత్సరాల వరకు అధికారంలో ఉండొచ్చు అనే విజన్తో ముందుకు పోయారు. దానికి తోడు ఈ సలహాదారులు కొంతమంది విచిత్రమైనటువంటి సలహాదారులు చేరి అతనికి సలహాలు ఇవ్వడం, అవసరం అనుకుంటే ముఖ్యమంత్రి మేమే ముఖ్యమంత్రిగా ఉండాము అనే ఆలోచన ఆ విధంగా వీళ్ళు ఎలాబరేట్ చేసుకోవడం, ఈ విధంగా చేశారు. కానీ ఏ రోజు కూడా ప్రజలు మనకు మ్యాండేటరీ ఇచ్చారు, మనం ప్రజల పక్షాన ఉండాలా, ప్రజలకు న్యాయం చేయాలా, మనం ఏదైతే పాదయాత్ర చేసేటప్పుడు ఇచ్చినటువంటి వాగ్దానాలు కౌగులించుకొని ముద్దులు పెట్టి బొగ్గలు నిమిరి మనం ఓట్లు దన్నుకున్నాము, దీని మీద ఎక్కడా కూడా దృష్టి పెట్టదు మీరు చూడండి. ఈరోజు ఆ విధంగా వాళ్ళు దృష్టి పెట్టుంటే ఈ ఎన్నికల్లో ఇన్ని అవకతవకలకు వీళ్ళు పాడపడాల్సిన అవసరం లేదు. ఎక్కడ చూసినా బోర్డులు వేసుకొని సిద్ధం సిద్ధం, మేము యుద్ధానికి సిద్ధం అని చెప్పి బోర్డులు వేసుకొని ప్రజా ధనాన్ని కొల్లగొట్టాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే 4 సంవత్సరాల 11 నెలల నుండి ప్రజల్లో ప్రచారం చేస్తున్నారు కదా, రాయి మీద బొమ్మేస్త్రి, నా ఆస్తి బుక్ మీద బొమ్మేస్త్రి, మీ ఏదైనా ఒక రోగం వచ్చి హాస్పిటల్కి పోయినా మీ బొమ్మే, సచివాలయం పోయినా మీ బొమ్మే, బియ్యం ఇచ్చే దాని మీద మీ బొమ్మే, ఎక్కడ చూసినా మీ బొమ్మే కదా. మీ అందాల స్వరూపాన్ని దాదాపు 4 సంవత్సరాల 11 నెలల నుండి చూస్తూ ఉన్నారు ప్రజలు, చూసి తరిస్తూ ఉన్నారు కదా. మళ్ళా కొత్తగా మీరు బోర్డులు వేసుకొని సిద్ధం సిద్ధం అనుకుంటే ఈరోజు ప్రజలకు మీరు సమాధానం చెప్పాలి, దేనికోసం సిద్ధం? నేను ఇచ్చినటువంటి వాగ్దానాలని తుంగలో తొక్కడానికి సిద్ధమా? ఈ రాష్ట్రాన్ని 30 సంవత్సరాలు ఎనికి పంపించాను, ఇంకా మీరు బతుకున్నారంటే మిమ్మల్ని నేను కడతీర్చి ఈ రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో లేకుండా చేసేదానికి సిద్ధమా అనే విధంగా మీరు చెప్పాలి. ఈరోజు వాలంటీర్లు పెట్టుకున్నారు, వాలంటీర్లు మొన్నటి వరకు ఏం చెప్పారు, ఒక సభలో అయితే మీరేం చెప్తారు, వాలంటీర్లే గౌరవ వేతనం తీసుకుంటున్నారు, వాళ్ళు ప్రజా సంక్షేమాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్లేదానికి అని చెప్తారు. మళ్ళా మీ విజయసాయి రెడ్డి కానీ మీరు కానీ మొన్నటికి మొన్న ముఖ్యమంత్రి, సాక్షాత్ ముఖ్యమంత్రి, మీరంతా నా సైన్యం, నన్ను గెలిపించేదానికి మీరు సిద్ధమా అంటే ప్రభుత్వ సొమ్ముతో పనిచేస్తున్నటువంటి వీళ్ళని నన్ను గెలిపించేదానికి సిద్ధమా అంటే మీకు చేత కాదనే కదా అర్థం. మీరు దాదాపు 4 సంవత్సరాల 11 నెలల్లో మీరు ఏమి చేయలేదనే కదా అర్థం. మీరు ఒక పక్క ఏమో మేము సంక్షేమము అభివృద్ధి పరుగులెత్తిస్తున్నాం, మాకన్నా మించిన ప్రభుత్వం లేదు, సంక్షేమంలో ప్రతి ఒక్కరికి బట్టలు నొక్కేస్తున్నాము అని చెప్తున్నారు. బట్టలు నొక్కేసేటప్పుడు ఇంత డబ్బులు పడేటప్పుడు ఇంత అభివృద్ధి జరిగిపోయి ఉంటే ప్రజలు స్వచ్ఛందంగా మీకు వచ్చి మీ పక్షాన్ని నిలబడి ఓట్లు వేస్తారు కదా. మళ్ళా మీరు వాలంటీర్లు 50 ఇండ్లకు వాలంటీర్లు పెట్టుకున్నారు. ఈ 50 ఇండ్లకు పెట్టుకున్నట్టు వాలంటీర్లు ఏం చేస్తున్నారంటే 50 ఇండ్లకు పోయేసి ప్రతిరోజు
ప్రతి నెల చెత్త పన్ను వసూలు చేస్తున్నారు. చెత్త పన్ను అంటే ఒక ఇంటికి 100 రూపాయలు వసూలు చేస్తే 5000 వస్తారు. అంటే ఆ 5000 వసూలు చేసి వీళ్ళు జోబులు వేసుకుంటున్నారు. దానికోసమే వాలంటీర్లు పెట్టారు. దాంతోపాటు ఈ 50 ఇళ్లలో ఎవడైతే తెలుగుదేశం వాళ్ళు ఉన్నాడో, లేకపోతే జనసేన ఉన్నాడో, బీజేపీ వాళ్ళు ఉంటారో, వీళ్ళందరినీ ఓటు పెరికేయడం, ఓట్లు పెరగడం, అవసరం అనుకుంటే అక్కడే ఉండి గొడవ చేసిన ఓటు ఉండాలనుకుంటే వీళ్ళని ఈ విధంగా దాడులు చేసి చంపారు. 3 రోజులుగా ఎన్నికల కోడ్ వచ్చి 3 రోజుల్లో ఒక మైనారిటీ బిడ్డని, ఒక బీసీ బిడ్డని పొట్టన పెట్టుకొని మీరు ఆ విధంగా గొడ్డలతో నరికేసినారంటే మీరు ప్యాన్ గుర్తు తీసేసి గొడ్డలు గుర్తు పెట్టుకోండి, గొడ్డలు గుర్తుకి ఓటు అని చెప్పి అడగాల్సిన అడిగే విధంగా తయారవుతున్నారు. కాబట్టి ఈరోజు ఎన్నికల కమిషన్ కూడా దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. ఈరోజు ఇందాక బాలకోట చెప్పినట్టు ఈరోజు ఎస్పీలు కానీ ఐఏఎస్లు కానీ మీరు చూశారు, మీరు ఎప్పటి నుండో పత్రిక రంగంలో ఉన్నారు, మాకంటే మీకు చాలా ఎక్కువ తెలుసు. ఒకప్పుడు ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ అంటే ఆంధ్రప్రదేశ్ క్యాడర్ అంటే దేశంలోనే నంబర్1 క్యాడర్ అనే పరిస్థితి ఉండేది. ఈ రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎవరైతే ఈ జగన్మోహన్ రెడ్డి ఉన్నారో ఈ ఐఏఎస్ ఆఫీసర్లందరినీ జైలుకి పంపించేశారు. సంతకం పెట్టావు సస్తావు అంటే సంతకం పెడితే జైలుకి పోయినారు. మళ్ళా ఈయన అధికారంలోకి వచ్చినాక అదే వ్యక్తులు తీసుకొచ్చుకొని ఈ శ్రీలక్ష్మి లాంటి వాళ్ళని మళ్ళా ఇక్కడ వేసుకున్నారు. అంటే అదే ధైర్యం వీళ్ళకి. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను సుజాత గారు. సో ఇప్పటి వరకు మాట్లాడిన 4 పార్టీల నాయకులు అలాగే పొలిటికల్ అనలిస్ట్ పాలకోట గారు కూడా అందరి చూపుడు వేళ్ళు వైసీపీ మీద. అంటే